వెల్కమ్ టు గీతా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనము రాగి ముద్ద తయారు చేస్తాము. రాగి సంకటి వేరే, రాగి ముద్ద వేరే. ఈరోజు మనం తయారు చేసేది రాగి ముద్ద. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. నేను 1 కప్ రాగి పిండి తీసుకుంటున్నా. దానికోసం మనము 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. అంటే ప్యాన్లో మనం 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. 1.5 కప్ వాటర్ వేసుకుంటుంది. మిగిలిన 1/2 కప్ పిండి కలుపుకోవడానికి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. మూత పెట్టుకుని తొందరగా మరుగుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ రాగి పిండి వేసుకుందాము. మనం ప్యాన్లో 1.5 కప్ వేసుకున్నాం కదా, మిగిలిన 1/2 కప్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి పిండిలో. అంటే మొత్తం 2 కప్స్ వాటర్ ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద అడగంటుతుంది, అందుకే సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. సిమ్లో పెట్టుకొని మెల్లగా నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకుందాము. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మూత పెట్టుకుందాము. 5 నిమిషాల పాటు మూత పెడదాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తాము. దగ్గరికి వచ్చింది పూర్తిగా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుదాము. కొద్దిగా గోరువెచ్చగా అయ్యింది ఇది. ఇప్పుడు మనము రాగి ముద్దలు తయారు చేసుకుందాము. వీటితోటి రాగి ముద్దలు చేసేటప్పుడు చేతికి నెయ్యి కానీ నీళ్ళు కానీ తడి చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా తడి చేసుకొని ఇప్పుడు మనం ముద్దల్లాగా చేసుకోవాలి. ఈసారి కలుపుకుందాము. ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకు తినేటప్పటికి కొంచెం వేడివేడిగా ఉంటాయి. ఈ విధంగా చేయడానికి రాకపోతే ఒక బౌల్లో పెట్టుకొని నొక్కేసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి రాగి ముద్దలు. రాగి ముద్దల్ని ఈ విధంగా మనము మటన్తో కానీ లేదా చికెన్తో కానీ ఏవైనా కర్రీస్తో పప్పుతో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. రాగి సంకటి వేరే, రాగి ముద్ద వేరే. ఇది రాగి ముద్ద. నేను నెక్స్ట్ తర్వాత వీడియోస్లో చూపిస్తాను రాగి సంకటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.